సార్ మీటింగ్ అని పిలిచి ఈటింగ్ ఏడు సార్ రేటింగ్ కోసం వెయిటింగ్ అందుకే ఈ మీటింగ్ గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ రాబనే ఇంతకీ ముంబై నుంచి వచ్చిన కొత్త క్రియేటివ్ డైరెక్టర్ ఎక్కడా పిచ్చెక్కించే కాన్సెప్ట్ చెప్తానని మూడు నెలలు తప్పించుకు తిరుగుతున్నాడు ఏడాడు ఏ ఫైల్ వచ్చిందిరా మనిషిడి నువ్వా నన్నేం చూస్తావు ఫైల్ ఓపెన్ చేసి కాన్సెప్ట్ చూడు భయపడుతున్న భూత్ బంగ్లానా వరుసగా భయపడుతున్న శవాలా మహల్లో మిస్టరీయా మళ్ళీ వెలుగులోకి వచ్చిన మహల్ దయ్యమా దీని అర్థం ఏంటి అయితే అందరూ క్లియర్ గా వినండి ఇప్పుడు మనం చేయబోయే ప్రోగ్రామ్ పేరు దెయ్యంతో ఏడు రోజులు పట్టుకుంటే మూడు కోట్లు ఇప్పుడు మన రాష్ట్రం అంతా ఆ మహల్ వైపే చూస్తోంది అందులో దెయ్యం ఉందో లేదో అనేది అందరిలో జరుగుతున్న భారీ డిస్కషన్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం లేదు ఫస్ట్ మనం ఆడిషన్స్ కండక్ట్ చేసి అందులోంచి ఏడుగురిని సెలెక్ట్ చేసి ఆ ఏడుగురిని ఏడు రోజుల పాటు మహల్లో ఉండేలాగా కండిషన్ పెడదాం దెయ్యం ఉందో లేదో అని ప్రూవ్ చేసిన వాడికి మూడు కోట్లు ప్రైజ్ మనీగా ఇచ్చేద్దాం తెచ్చినట్టు సేటంతా టీవీలకి అతుక్కుపోద్ది దెబ్బకి మన ఛానల్ రేటింగ్ ఆకాశంలోకి తారాజుగులాగా దూసుకుపోద్ది మన బాల్స్ ఇచ్చేసారు కదా పర్మిషన్లు అవి అన్ని ఉన్నాయి ఎవ్రీథింగ్ ఇస్ రెడీ పోలీస్ కమిషనర్ పర్మిషన్ లెటర్ జస్ట్ ఒక యాడ్ ఇవ్వండి ఎంత మంది భయం లేని వాళ్ళు భయపడ్డానికి మన షోకు వస్తారు మీరే చూడండి దయ్యంతో ఏడు రోజులు పట్టుకుంటే మూడు కోట్లు మీలో దమ్ముందా అయితే సరికొత్త రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయండి మూడు కోట్లు మీ సొంతం చేసుకోండి చూసారా ప్రోమో రెస్పాన్స్ క్రియేటివ్ డైరెక్టర్ స్ట్రెంగ్త్ అంటే అదే మరి ఇప్పుడు చూడండి ఒక్కొక్కరిని ఎలా ఏరతను మిస్టర్ క్రియేటివ్ యా ప్రోగ్రామింగ్ హెడ్ నేనా నువ్వా కదా మీరు మూసుకుంటే మేము చూసుకుంటాం ఫస్ట్ కంటెస్టెంట్ ఇదేంటి ఖైదీలో చిరంజీవిలా ఉన్నాడు పర్సనాలిటీ ఉంటే సరిపోద్దండి ఇది ఉండక్కర్లే అడగండి నీ పేరేంటమ్మా అశ్విన్ అంటే పేర్లో విన్నుంటే షోలో విన్నైపోదామనే నా అవసరం నన్ను గెలిపిస్తుంది ఈ అవకాశాన్ని నేను వదులుకోను ఫిక్స్ కుర్రోడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు మన షోకి ఎలాంటి కావాలి సెలెక్ట్ చేయండి ఏంటి సెలెక్ట్ చేసేది ఏం అడగకుండా సెలెక్ట్ చేస్తారా మరి అడగండి నీ జీవితాన్ని మార్చిన సంఘటన ఏదైనా ఉంటే చెప్పబోయా ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడండి రిజెక్ట్ వాళ్ళ చాలా విషయం ఉంది బొలుపు కూడా ఉంది ప్రోగ్రామింగ్ హెడ్ గా చెప్తున్నాను వాడిని సెలెక్ట్ చేయండి అది నెక్స్ట్ వచ్చేవాడికి పిచ్చెక్కిస్తా చూడు ఎక్కించు ఈడ షష్టి పూర్తి అయిపోయిన ఉన్నాడు అదే మరి మన ప్రోమో రెస్పాన్స్ నమస్కారం సార్ నమస్కారం నమస్కారం పేరు చెప్పు మీ పేరు నాకైతే తెలుసు సార్ నేను అడిగింది నీ పేరు అక్కడ రాసింది కదా సార్ తమరు చెప్పరా అంటే చెప్పుకునేంత గొప్ప పేరేం కాదు సార్ నువ్వు ఎప్పుడు ఇంతేరా ఎప్పటికింతే బెళ్ళప్పలు అంతే మరి ఇంటర్వ్యూ అంటే అంత ఈజీ కాదు నన్ను చూసి నేర్చుకో ఇటు కాదు అటు ఏం చదువు ఎంబీఏ ఫైనాన్స్ చేద్దాం అనుకున్నా చేయకూడదు అన్నారు ఏ దానికి టెన్త్ క్లాస్ పాస్ కావాలంట కదా పేరు చెప్పట్లేదు ఆడితో పేరు చెప్పించి చూద్దాం నీ పేరేంటి పండుగాడు ఈడు కొడితే దెబ్బే తగలదు పండుగాడు ఏంట్రా ముద్దు పేరు సార్ ముద్దు పేరు బొద్దు పేరు పక్కన పెట్టి అసలు పేరు చెప్ప చెప్తున్నాను సార్ వీర వెంకట సత్యనారాయణ అన్నవరప్రసాద ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద ఒడ్డికాసులవాడ ఆపద ముక్కులవాడ అలివేలు మంగ సమేత గోవింద పద్మావతి సమేత గోవింద తిరుచానూరు గ్రామదేవత గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ గోవింద గోవింద పేరు చెప్పమంటే పద్యం చెప్పవేంట్రా ఇంతేనా ఇంకేమైనా ఉందా అంటే మధ్యలో కాణిపాక వినాయకుడు మర్చిపోయిందండి సార్ ఎవరు మా నాయనమ్మ మీ నాయనమ్మ బతికే ఉందా ఆ ఉంది సార్ నిన్ను నీ నాయనమ్మని గుంట తీసి కప్పటలే గోల్డ్ ఇరిలా అది నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్
ఈ కేసు నేను డీల్ చేస్తా. అదేంటమ్మా పేరు రాయకుండా సు అని వదిలేసావు. నేను వదిలేసిన కదా, మీరు వదిలేయండి, నా పేరంతే. అంటే నీకు ముందు వెనక ఏది లేదా? ముందు మీరున్నారు, వెనక చాలా మంది ఉన్నారు. నేను అడిగింది నీ పేరుకు ముందు వెనక ఏది లేదా అని. అబ్బా బాల త్రిపుర సుందరి చాలా, నాకు ఆ పేరు మీద ఇంట్రెస్ట్ లేదు, మీరే పేరుతో పిలిచే నాకు ప్రాబ్లం లేదు. ఆవేశం వద్దు పప్పి, ఆప్షన్స్ ఇచ్చావు కదా, ఏదైనా స్వీట్ నేమ్ ఉంటే చెప్పండి సార్. జిలేబీ. స్వీట్ నేమ్ అంటే తినే స్వీట్ కాదు డైరెక్టర్, అమ్మాయికి స్వీట్ గా ఉండే పేరు చెప్పండి. సుందరి అని పిలవచ్చుగా. బాల ఓకేనా? యూఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. నాకు ఓకే. నెక్స్ట్ కుర్రోడు మంచి ఎర్రగా బుర్రగా శోభన వాళ్ళు ఉన్నాడు. మీకు అందరూ హీరోలుగానే కనబడతారు. మీరు తప్ప. డాక్టర్ నందన్. మీరు డాక్టరా? ఎస్. మరి డాక్టర్ ఏంటి రియాలిటీ షోలో? రియాలిటీ ఏంటో తెలుసుకోవాలని వచ్చా. వాట్ ఆర్ యు టాకింగ్? ఆ మహల్ ఆరు నెలల క్రితం చనిపోయిన ఆ ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని. ఈ డాక్టర్ లో లేడు, డిటెక్టివ్ లో ఉన్నాడు. మనకు కావాల్సింది కూడా ఇలాంటి వాడే. మీలాంటి వాళ్ళ కోసమే ఈ షో డిజైన్ చేసింది. మీరుంటేనే మహల్లో దాగి ఉన్న నిజాలన్నీ బయటపడతాయి. You are selected. Thanks. Good luck. All the best. Thank you. Next. Abbu, idavadu toothpick lungi chutnatunde. Nee peru enta amma? Sivude. Guntur jilla pedakorpadu Sivude. Nee peruki nee personality ki emana sambandham unda? Aa daiyanu chusamante bayapadi sachchurukuntavu. Munduku nunchi paaripo. దెయ్యం అనే దాని గొంతు నొక్కి విసుగుతా, భయం అనే దాని కాలుతోదంతా. పని చూడిపోగలదు. మీరు అదృష్టవంతుడు, లోపల డ్రాయర్ కూడా లేదు. మాకు తెలుసు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఏంటి క్రియేటివ్ డైరెక్టర్, వాడికి డ్రాయరే లేదు, వాన్ సెలెక్ట్ చేసాడు. నేను కూడా వేసుకోలేదు కదా. వేసుకోలేదని చెప్పాను కదా సార్. నావేదో తనయా ఓ రాజా. బిడ్డలారా, నా పాదాలకు మీ నమస్కారాలు. అయ్యా మీరు ఫాదరా? లేదా, నా ఫాదర్ ఫాదర్. నేను ఇంకా బ్యాచిలర్ నే. సృష్టికారి టైం ఉందండి. సృష్టికారి అంటే నువ్వు శాంతించి బిడ్డ. పట్టలా ఉన్నావు, నేను బిడ్డలేంటి బట్టించి కూడా. మరి గెటప్ ఏంటి? దెయ్యాలను భయపెట్టడానికి సెటప్. సెటప్? నువ్వు మైదానవా? కాదు, ఎంవై దానం. మీరా కలిపి చదివాను. నువ్వేం చేస్తుంటావు? నాను ప్రేమిస్తుంటాను. ఎవరిని? ప్రపంచాన్ని. అందులో నాను ఉన్నాను, మీరు ఉన్నారు. నీకు దండం పెడతాను రా బాబు, అందులో మమ్మల్ని తీసే. పర్వాలేదు, ఆ పైవాడికి చెప్పి తీపించేస్తానులే. సరే, నువ్వు గెలుస్తావు నమ్మకం ఉందా? ప్రభు ఆజ్ఞలు ఉంటే పాయిజన్ కూడా పాయిజన్ అయిపోతున్నాయినా, అంత ఆయన చూసుకుంటాడులే. వెరీ గుడ్. సిల్లీ గేసిన ప్రశ్నలకి సింపుల్ గా సమాధానం చెప్తావు. యూఆర్ సెలెక్టెడ్. ఓ ప్రభువా, ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుతూగాక. గొర్రె అని పిలిచు, అక్కడ బర్రొచ్చింది చూడు. కరెక్టే. నీ పేరేంటమ్మా? బుజ్జిమా. ఏంటి? బుజ్జిమా. అదే పేరా? యా, ఈ పేరుతో ఎవరులేరా? పేరు గురించి ఎందుకు లేని, ఈ సైజ్ చేసుకుని ప్రైజ్ కూడా వద్దానా? యా సూటే సూట్ కానీ, మీరు సూట్ వేసుకుని ఆ సీట్ లో కూర్చోలా. అలాగే. సూపర్, మా సార్ని రెడీ చేసావు, నువ్వు సెలెక్టెడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే ఓకే. హెల్ హెల్ నెక్స్ట్ నెక్స్ట్. హాయ్ సో, దిస్ ఇస్ బార్బీ. హాయ్ హాయ్. అయ్యో బార్బీ. ఏంటి బల్లి గుడ్లు వేసుకుని తెగ చూసేస్తున్నావు? డైరెక్టర్, పిల్ల ఫ్రూట్ మార్కెట్ లో ఉంది చూడు. మనకి ఇప్పుడు అవసరం పిల్లలు క్వశ్చన్లు అడుగు. దానిమ్మ పండు లాగా ఉన్నావు, దాని అమ్మ దయ్యంతో రిస్క్ అవసరమా? రిస్క్ లేకపోతే కిక్ లేదు సార్. నేను ఈవిల్స్ పవర్ మీద రీసెర్చ్ చేస్తున్నా, ఈ షో నా రీసెర్చ్ కి హెల్ప్ అవుతుంది, అందుకే వచ్చా. సూపర్, యు ఆర్ సెలెక్టెడ్. థాంక్యూ.